ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే ఇక్కడ మనకి ఆర్టీసీ సమ్మె ఏ స్థాయిలో ఉందో ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకుంటే అక్కడ ఇసుక సంక్షోభం మీద ప్రతిపక్షాలంతా కూడా ఏకదాటిగా వచ్చి వారి వారి స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాయి. చాలా తీవ్ర స్థాయిలో ఉంది ఇసుక సంక్షోభం అని చెప్పి. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీరేమి వ్యాఖ్యానిస్తారు దాని గురించి? అంటే ఇప్పుడు మనకి ప్రజల అవసరాలు తీర్చడానికి ఇసుక అనేది అవసరం, దాని కాదని వాస్తవం. కానీ ఇసుక ప్రజా అవసరాలు అనే పేరు మీద వ్యాపారం కోసం ఇసుక రీచ్ను తవ్వి భూగర్భ జలాలు పడిపోయేటట్టు చేసి ఉపద్రవాలు వచ్చినప్పుడు మామూలుగా మనకి కొట్టుకుపోయే పరిస్థితో లేకపోతే భూకంపాలు వచ్చే పరిస్థితి వస్తే కూడా అది పెను ప్రమాదం కదా. ఇది వ్యాపారమే కానీ గవర్నమెంట్కి ఆదాయం వస్తుందనే పేరుతోనో లేకపోతే ఈ కొరత ఏర్పడుతుందనే పేరుతోనో న్యాచురల్ రిసోర్సెస్ని దెబ్బతీసుకునే పరిస్థితి కూడా ఉండొద్దు అనే అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చేమో. దాని మూలన కొంత తాత్కాలికంగా ఇబ్బంది కలగవచ్చు, కానీ శాశ్వత ప్రాతిపదికన దానికి ఏం చేయాలనే ఆలోచన అటు ప్రభుత్వం చేస్తుంది, అవసరాలకు అనుగుణంగా ఏం చేయాలనే అభిప్రాయం కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు, సలహాలు ఇస్తారు. ఇందాక లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ప్రతిపక్షాలు చేసే విమర్శ ఏంటి అంటే ఆయన్ని బలవంతంగా రుద్దుతున్నారు రాజకీయాలలోకి, జనాల మీద కావచ్చు రాజకీయాల్లోకి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరు ఉన్న అంటే మీరు టీడీపీలో ఉన్న టైంలో కావచ్చు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లోకేష్ గారి మాట తీరు కావచ్చు, వ్యవహార శైలి రాజకీయాల పరంగా మీ నాయకులలో ఎలాంటి డిస్కషన్ నడిచేది ఆ టైంలో లోకేష్ గారికి సంబంధించి? అంటే సహజంగా రాజుగారు ఉన్నంతసేపు రాజుగారు కుక్క చచ్చిపోతే ఆటోమేటిక్గా కుక్క అబ్బా చాలా గొప్పది అదిదని చెప్పి ఏ రకంగా అయితే ప్రశంసలు అందిస్తారు. ఎందుకంటే రాజుగారి కుక్క ఎటువంటిదైనా రాజుగారి ప్రశంసలు అందుకోవాలంటే ఆయన మన్నలు పొందాలంటే కుక్కని వర్ణించాల్సిందే, పొగడాల్సిందే. అట్లనే కొడుకు ఎటువంటి వాడైనా లోకేష్ మామూలుగా ఆ రోజు చంద్రబాబు ఉన్నప్పుడు కంటిన్యూ అయింది. ఈరోజు మరి ప్రతిపక్షంలోకి వచ్చిన ఈ పార్టీని గట్టెక్కించగలిగిన సమర్థత ఉందా లేదా అని అంటే ఏ కార్యకర్త కూడా గుండె మీద చేసుకొని ఓకే నాయకత్వం లోకేష్ గొప్ప చెప్తే మళ్ళీ గట్టెక్కించగలుగుతాడు రేపు అధికారంలో రాగలుగుతాం అనే నమ్మకం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ పని అయిపోతున్నట్టే అని అంటారా? ప్రత్యామ్నాయ నాయకత్వం లేనప్పుడు సాధ్యపడదు. మామూలుగా ఇప్పుడు ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా, అధికారంలోకి రావాలన్నా లేకపోతే ప్రతిపక్షంలో కొనసాగాలన్నా సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే అది సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు సమర్థుడే కాకపోవచ్చు, కానీ ఆయన చూసి చూసి ప్రజలు కూడా విసిగిపోయారు. రెండోది వయోభారం కూడా, ఆయన వయసుకి ఈరోజు పోయి రోడ్ల మీద కార్యక్రమాలు చేసే పరిస్థితి కాదు, రిసీవ్ కూడా చేసుకోలేరు. ఆయనకి అందివచ్చిన నాయకత్వంగా లోకేష్ పోతే బాగుంటుందా అంటే లోకేష్ జనాల్లో ఆదరణ ఆ రకంగా చంద్రబాబుకు ఉన్న మాదిరిగానో రామారావు గారికి ఉన్న మాదిరిగానో లేకపోతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఆదరణను ఆయనకు లేదనేది వాస్తవం. అటు వాగ్దాటి లేదు, చతురత లేదు, ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రజలు చర్చించుకోవట్లేదు. ఆఫ్టర్ ఈ ఎలక్షన్స్ అని ఇప్పుడు 2019 ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు బలంగా వినిపించింది, అంటే ఆయన వస్తే మళ్ళీ పార్టీ కొంచెం పుంజుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు అంటే కొంచెం బిఫోర్ వాటికి కూడా ఎలక్షన్ల ప్రచారానికి అప్పుడు స్టార్టింగ్లో ఎన్టీఆర్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చి టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అంటే చాలా మటుకు వినిపించే స్టేట్మెంట్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా దగ్గరికి రానివ్వరు, ఒక భయం వల్ల కావచ్చు, ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, ఇలాంటి స్టేట్మెంట్లు కూడా కొంచెం ఆపోజిట్ సైడ్ల నుంచి ప్రతిపక్షాల నుంచి వినపడుతూ ఉంటాయి మనకి. మీరేం చెప్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుంది అంటారా, నిజంగా టీడీపీ పార్టీ మెరుగుపడే అవకాశాలు ఉంటాయి అంటారా? తాతకు తగ్గ మనవడిగా రామారావు గారికి ఉన్న లక్షణాలు జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటారు. వాగ్దాటి కూడా కొంత ఉంది, అట్రాక్ట్ కూడా చేయగలుగుతాడు అనేది ప్రజలలో అప్పుడు ప్రచార శైలిలో చూడటం జరిగింది. కానీ నారా వారు ఉన్నంత వరకు నందమూరి వారికి బాధ్యతలపై చెప్పారు అనేది ఈరోజు జనాలలో జరుగుతున్న చర్చ, వాస్తవం కూడా అదే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఉంటుందా పోతుందా పార్టీ, లేకపోతే వేరే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయం తెలుగుదేశం అంటే మళ్ళీ ఇంట్లో కూర్చున్నా కానీ చంద్రబాబుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తారా అనేది వేరు విషయమైనా, ఇక నారా వారి చేతులకు పోయింది మళ్ళీ నందమూరి వారి చేతులకు పోతుందనే నమ్మకం ఎవరికి లేదు. పరిస్థితి రాదు, ఆ పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా లేవు అయితే లేదు. ఓకే, ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు, ఇప్పుడు ఆయన ఏ పార్టీకి కాకుండా సొంతంగా ఆయనే జనసేన అనే పార్టీ పెట్టుకొని ఆయనే ఈ ఎలక్షన్లో స్వయంగా పోటీ కూడా చేయడం జరిగింది, అంతకుముందు ఆఫ్కోర్స్ టీడీపీకి మద్దతు ఇచ్చినా కూడా. రాజకీయాలలో ఆవేశం ఒక్కటే సరిపోదు, ఆలోచనే ప్రధానం అనేది పవన్ కళ్యాణ్ ద్వారా నేర్చుకోవచ్చు.
ఆవేశంగా డైలాగులు కొట్టినంత వచ్చారు. మాత్రాన, నలుగురు ఏళ్ళు లేచినంత మాత్రాన రాజకీయం అయిపోతుంది, నిలబెట్టిన వాళ్ళు అందరూ గెలుస్తారు అని అనుకుంటే మన నిలబెట్టిన వాళ్ళందరూ ఓడిపోయారు, ఇన్క్లూడింగ్ ఇన్ సెల్ఫ్, ఆయనతో సహా. కాబట్టి రాజకీయాలలో ఆలోచన ప్రధానం, ఆవేశం అనేది ముఖ్యం కాదు. మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి నెవర్ ఎలక్షన్ రిజల్ట్ల విషయంలో? అంటే పిఆర్పి అప్పుడు కూడా చూసినాము, పిఆర్పి చిరంజీవి గారు పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు, కొంత బ్యాకప్ ఇచ్చారు, వెనక నుంచి కొంత ప్రయత్నాలు కూడా చేశారు పిఆర్పికి ఉపయోగపడేటట్టు, కానీ సక్సెస్ అవ్వలేదు కదా. ఆ రోజు పిఆర్పి అనూహ్యంగా ఒక బీసీ పార్టీ అను, బీసీలలో లేకపోతే ప్రత్యామ్నాయం అను వస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోలేక హోల్సేల్గా అమ్మేసి రాయాలి టికెట్లు. మరి అటువంటి వ్యక్తి మళ్ళీ ఆంధ్రాలో పైన జరిగేదే ఉంది అని ఒక అభిప్రాయం డెఫినెట్గా అక్కడ కూడా వచ్చింది. సామాజిక వర్గం సామాజిక వర్గం అని చెప్పి చెప్పుకున్నా సామాజిక వర్గం కూడా హక్కుని తెచ్చుకోలేదు. ఇవాళ సామాజిక వర్గం కూడా రేపటి భవిష్యత్తుని ఆలోచించి సమర్థతను ఆలోచిస్తారు తప్ప కేవలం మా సామాజిక వర్గం అని ఆలోచించే పరిస్థితి ఈరోజు ప్రజలకు కూడా లేదు. సామాజిక వర్గం అనేది ఒక భాగం, కానీ సమర్థతే ప్రధానం.